हेलो चिल्ड्रन, गुड मॉर्निंग। मी अंदर ఎలా ఉన్నారుమా? బాగున్నారా? ఓకే, ఈ హాలిడేస్ అన్ని ఎలా స్పెండ్ చేశారు? బానే చేశారా? ఓకే, ఇప్పుడు మీ అందరూ న్యూ క్లాస్కి వచ్చారు కదా? అయితే ఈ న్యూ క్లాస్ లోని ఫస్ట్ నా మంది ఇది భగవద్గీత ఫస్ట్ క్లాస్ అన్నమాట కదా. అయితే ఈ ఫస్ట్ నా భగవద్గీత స్టార్ట్ చేసే ముందు మనం ఏంటి ఆ విఘ్నహర్త శ్రీ గణేశుడికి స్మరించుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఏ పని చేసినా స్టార్ట్ చేసిన ముందు ఆ గణేశుడికి స్మరిస్తాం కదా, అలాగనే ఈరోజు కూడాను మనం ఆ వినాయకుడికి స్మరించుకొని స్టార్ట్ చేద్దాం. అయితే ఎప్పుడైనా మనం ప్రే చేసే ముందు మనం ఊరికి ఏదో శ్లోక చదివిస్తాం అని కాకుండా మనం ఫస్ట్ నా గాడ్కి మనసులోని ధ్యానం చేసుకొని మనకి ఫుల్ నమ్మకం మీద మనకి భగవంతుడు నా దగ్గరే ఉన్నారు, నాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు, నాకు ప్రతి క్షణం అతను నాకు హెల్ప్ చేస్తున్నారు రక్షిస్తున్నారు అనేసి ఒక ఏంటి ఫుల్ నమ్మకం మనసులోని పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ప్రేయర్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? అలాగని మనం ఈరోజు ఆ వినాయకుడికి స్మరించుకొని ఆ విఘ్నహర్త శ్రీ గణేశుడికి స్మరించుకొని ఏంటి ఓ గణేష మనది ఈ ఇయర్ మొత్తం ఏ బాధ ఏ విఘ్నం లేకుండా అందరికీ హ్యాపీగా ఉంచండి, హ్యాపీగా అందరికీ ఆరోగ్యంగా ఉంచండి అనేసి ప్రార్థించుదాం. ఓకేనా? మీ అందరు స్ట్రేట్ కూర్చోండమ్మా. అయితే నేను ఈ శ్లోక చెప్పిన తర్వాత మీకు ఆల్రెడీ ఇది వచ్చు, అది నేను చెప్పిన తర్వాత మీ అందరు రిపీట్ చేయండి, నా తర్వాత రిపీట్ చేయండి. నేను టూ టైమ్స్ చెప్తాను, ఆ టూ టైమ్స్ నేను చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయండి. సిట్ స్ట్రైట్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా. అగైన్ వన్స్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా. ఓకే, ఈ శ్లోకం ఇంట్లోని బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. నెక్స్ట్, ఈరోజు హనుమాన్ జయంతి అనమాట, కాబట్టి హనుమంతు యొక్క ఒక శ్లోకం నేర్చుకుందాం. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం బరిష్ఠం భాతాత్మజం బానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అగైన్ వన్స్. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం భాతాత్మజం బానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. నాతో పాటు చెప్పండి ఇప్పుడు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి
बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। इप्पुडु వినాయకుడి శ్లోక మరి ఆంజనేయ స్వామి శ్లోక కూడా నేర్చుకున్నాం కదమ్మా. ఈ టూ శ్లోకాస్ ఇంట్లోనే చాలా బాగా నేర్చుకోండి. మీకు చూడకుండా వచ్చిన వరకు ఎన్నిసార్లు అవుతాయి అన్నిసార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎవరికైతే బాగా చూడకుండా వచ్చిందో వాళ్ళేమో నాకు వాయిస్ రికార్డింగ్ అయినా లేదంటే వీడియో రికార్డింగ్ అయినా చేసి నాకు సెండ్ చేయండి. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్.